డియర్ డాక్టర్ టీవీ, మా నాన్నగారికి బొల్లి సమస్య ఉంది, అలాగే మేనతకు కూడా ఇదే సమస్య ఉంది. ఇప్పుడు ఈ సమస్య నాకు మరియు నా తోబుట్టువులకు కూడా వస్తుందా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. బొల్లి మచ్చ అనేది యూజువల్గా జెనెటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది, బట్ ఇట్ మల్టీ ఫ్యాక్టోరియల్ అనమాట. అండ్ జీన్స్ కూడా ఇట్స్ నాట్ అ సింగిల్ జీన్, మల్టిపుల్ లోసై ఆఫ్ జీన్స్ నుంచి ఈ విటిలిగో అన్నది మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ నార్మల్గా కూడా ఇన్ జనరల్ 0.1 to 1% ఆఫ్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ విటిలిగో నార్మల్ పర్సన్స్కి ఉంటుంది. అట్లాంటిది జెనెటిక్ ఆర్ ఫెమిలియల్ టెండెన్సీ ఫస్ట్ కజిన్స్ కానీ ఎనీ ఫస్ట్ రిలేటివ్స్ లైక్ పేరెంట్స్కి, మేనత్తలకి, బ్రదర్స్కి, సిస్టర్స్కి ఇట్లా ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ 20-25% ఆఫ్ ఎక్స్ట్రా ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ విటిలిగో ఉంటుందన్నమాట. అంటే 20% అంటే నాట్ లైక్ మీకు 20% ఉందని కాదు, 20% ఆఫ్ ద అప్కమింగ్ సిబ్లింగ్స్లో 20 మందిలో ఒకళ్ళకి విటిలిగో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అంత ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. సో ఆ 20 మందిలో మీరు ఉన్నారా లేదా అన్నది మనం చెప్పలేము, ఎందుకంటే మల్టీ ఫ్యాక్టోరియల్ ట్రాన్స్మిషన్ ఇది. జెనెటిక్ ఉండొచ్చు, ఎన్విరాన్మెంటల్ ఉండొచ్చు, ఆటో ఇమ్యూన్ ఉండొచ్చు. సో ఇట్లా మనం తేల్చి చెప్పడం కష్టం. అయితే ఛాన్సెస్ మామూలుగా కంటే 20% ఎక్కువ ఉంటుంది మీకు